ఆర్థిక వ్యవస్థ పతనానికి మోడీ కారణం రోడ్ల రద్దు నిర్ణయానికి ఆరేళ్లు పూర్తి ప్రధాని చెప్పిన ఒక్క లక్ష్యము నెరవేరలేదు వెలికి తీయడంలో వివరం అనాలుచిత నిర్ణయాలతో ఇక్కట్లు ఐటీ మంత్రి మీ చేసినటువంటి ఆర్థిక వ్యవస్థ పతనానికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పతనానికి ఎవరి కారణం తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పతనానికి కారణం మోడీనా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పతనానికి హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ ప్రభుత్వమే కారణము కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాలే కారణము అయితే మళ్ళీ ఇంకేమంటుండ ఎక్కడైనా ప్రధాని చెప్పిన ఒక్క లక్ష్యము నెరవేరలేదు మీ నాయన చెప్పిన ఎన్ని లక్ష్యాలు నెల చెప్పు ఒక్కసారి ఎన్ని లక్ష్యాలు నెరవేరినాయి అయితే ప్రధాని ఏం ఎవరు కే కాకే చెప్పిండు రుణమాఫీ ఇస్తా అంటే తర్వాత నిరుద్యోగ వృత్తి ఇస్తా అంటే దళితులకు మూడేతర ఎకరాలంటివి అది ఇవ్వకపోతు దళితులు ముఖ్యమంత్రి ఇస్తాంటివి అది ఇవ్వకపోతుంది తర్వాత అది ఏంది మొత్తం కూడా అన్ని ఏది కూడా చెప్పిన ఏది కూడా చేయకుండా ముంచింది మీ నాయననా లేకపోతే మోడీనా అది చెప్పాలి కానీ ఏం చేయలేదు అని చెప్పేసి ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా నాశనానికి కారణం ఎవరు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అంటే ఎనిమిది సంవత్సరాలు గడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మరి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చినరు రెండు సార్లు ఓట్లు గెలిపించినాం గెలిపిస్తే అధికారంలోకి వచ్చిండ్రు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది ఏంది పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఐదు లక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకుపోయింది ఎవరు మీరు కాదా అంటే మీ కుటుంబం కాదా మీ కుటుంబ పాలన కాదా ఒకసారి చెప్పాల్సిన అవసరం లేదా కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి దీనిపైన ఎవడు అప్పులకు కారణం దీనికి ప్రజల్ని ముంచింది ఎవరు ప్రజల్ని మోసం ఎవరు ప్రజలకు హామీలు ఇచ్చి నెరవేర్చకుండా మొత్తం నాశనం చేసింది ఎవరు మీరు కాదా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పతనానికి ఎవరు కారణం అని చెప్పి రై ఒకటి ఒకటి కేసీఆర్ మోడీ సరిపోతుంది అరే మొత్తం మీకు ఇష్టం అంటే ఇట్లా ఇట్లా మంది మీద బుద్ధిదాలు తప్పితే మనం మాత్రం ఒకసారి చూసుకోమా మరి ఇట్లా ఇట్లా వేలు చూపిస్తున్నప్పుడు నాలుగేళ్ళు మన దగ్గర చూపిస్తాయి కదా నేను అక్కడ మోడీని సమర్థించడం కాదు ఇక్కడ తెలంగాణలో జరుగుతుంది ఏంటి అని అడుగుతా ఉన్నా ఒకసారి పోలింగ్లో పాల్గొన్న మిత్రులారా ఒకసారి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పత్రానికి కారణం ఎవరు నేను అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ఏ వెయ్యి శాతం కేసీఆర్ మీరు ఏదైతే మీకు ఏదో అనిపిస్తుంది చెప్పండి ఇక గుండె జబ్బుల నిర్ధారణకు స్పెషల్ ల్యాబ్ సిద్దిపేట మహబూబ్ నగర్లో ఏర్పాటు ఆరోగ్యశ్రీలో క్యాన్సర్కు చికిత్స ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మెడికవర్లో ట్రూ బీమ్ ప్రారంభం అని చెప్పేసి ఇగో ఇట్లా ఏదో చెప్పుకున్నాడు చేస్తుడు ఇట్లా చూపించడేది అప్తే మరి గడ అంబులెన్స్ లేదంట పాపం పిల్లని ఎత్తుకొని అరవై కిలోమీటర్ల సేవాన్ని తీసుకొని పోయినంటే బండి మీద సేవాన్ని తీసుకొని పోయినంటే సిగ్గుపడాలి రాష్ట్ర ప్రభుత్వం సర్వీసెస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు Promote your business and boost your sales 100% at very low cost. Send shortly provides bulk SMS services along with email campaigning, voice message, and DLT services too. You can choose your package according to the requirement. For further queries and details, you can call up our team. So, what are you waiting for? Just one call away to boost your sales. <music>